నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో షాయంపేట నుండి ఆత్మకూరుకు వెళ్లే రహదారి విస్తరణలో భాగంగా పైప్ లైన్ కోసం గుంతను తవ్వారు. అక్కడ ఎలాంటి ప్రమాద సూచిక హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో గుంతలో పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్ అధికారులు స్పందించి వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్ అని తీసింది 10 రోజులే. ఈయన ఇళ్ళు అన్ని పోతానే, ఆ కాలువలు పోతానే, ఇంటి ముందర నుంచి దోమలు విపరీతమైన దోమలు కుడతాయి. మేము ఇంటి ముందర కూర్చోలేకపోతాను, ఇంట్లో పండలేకపోతాను. మా పరిస్థితి ఏంటిది? వాసం పట్టించుకున్న వాళ్ళే లేరు. బయటికి వాళ్ళు కాలువలు పోనీయలేక బయట అన్నీ ఇలా కొడతాను, అలా కలుస్తాను. ఆ వాసనకు దోమలు వస్తాయి, చచ్చిపోతాం. కార్యదర్శి దగ్గర పోతే మేము అడుగుతాం. నేను అత్తనే పోన్నాడు నీళ్ళ కడికి, వచ్చు లేదు పౌరులు లేదు చేతులు లేదు. మూరలో కలుస్తానని ఆ మురికి నీళ్ళు ఈ నీళ్ళు అన్నీ కలగలుపులు అవుతానని అన్నీ దోమలు పురుగులు అవన్నీ అది అవుతానని ఏం చేస్తారు వీళ్ళు? నీళ్ళల్లో బాగా దోమలు వస్తాయి, ఇక వస్తాయి. రాయి సావాళ్ళ అయ్యా మంచి మాకు మంచి నీళ్ళు ఎక్కలేదా? నీళ్ళల్లో మురికి నీళ్ళల్లో తెల్ల నీళ్ళు కలుస్తాయి అయ్యా. దోమలు ఇక అయితే బాగాను, రోగాల నొప్పులు వస్తాయి బాగాను. ఇండ్లు పోయిండ్లు, ఈ వరకు ఒకసారి నిలిచిపోయిండు, ఇప్పుడు మళ్ళీ నిలిచిపోయిండు. ఎక్కలేదు, ఎక్కపోయి అడ్డం మడి చచ్చిపోతే చచ్చిపోయే మా ఆయనే బాగా వాగం చేసిండు. ఈ రోడ్ అంతా తవ్వి ఇక్కడి నుంచి అక్కడికి నడవకుండా లేవకుండా ఎక్కకుండా ఇళ్ళల్లో కత్తానాయి. మోరీలల్లో నీళ్ళు కూడా రోడ్డు కూడా పడాలని చెప్పాలి. ఇళ్ళల్లో కలుతాయి అవన్నీ. ఈ మంచి నీళ్ళు పోయి ఆ దోవ నీళ్ళల్లో కలిసి అవి ఇవి గలీజు నీళ్ళు అవుతానాయి. ఎక్కడ
లోపల సంఘం నీళ్ళను డ్రైనేజీ నీళ్ళల్లా కలిసి నల్లాలలా వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది. పుడుతున్నాయి, మలేరియా వస్తున్నాయి, చచ్చిపోతున్నారు పిల్లలు, ఆరోగ్యంగా ఉండలేదు, ఎవరు పట్టించుకుంటూ లేరు అని నా సలహా మండలం లోపల. ఈ కాలువలు చాటి మేము ఆగమవుతాను. మురికాలు నీళ్ళని రోడ్డు మీద పడి అంత దోమలు ఈగలకు ఆగమవుతాను. ఈ రోడ్డు పడతలేదు, మన అయితే లేదు, పోయి తిరుగుతాను, సైకిల్ ఎత్తుకొని అన్నీ తిరుగుతాను అయ్యా. నీళ్ళన్నీ రోడ్డు మీద పడతాయి, అంత గాయ గాయ ఉన్నది, గత్ర గత్ర ఉన్నది, పైప్ లైన్ బహిరత ఉన్న పైప్ లైన్ పలిగి రోడ్డు మీద పడతాయి, అంత ఆగం ఆగం అడివాడివి. తీసి వారం అవుతుంది, వీళ్ళు వచ్చిన బండి అలా పడితే తలకాయలు గిరికాయలు పలుకుతాయి, ఇవరకు రెండు గాయాలైనాయి. ఓ ఈ రోడ్డు మీద ఇట్లా ఉన్నది, ఏ వారం ఇట్లున్నది, పట్టించుకుంటారు మండలాన్ని, శాంపేట మండలాన్ని పట్టించుకుంటారు, అధికారులు పట్టించుకుంటారు, ఏ పార్టీ పట్టించుకుంటలేదు మమ్మల్ని. పట్టది ఎవరు ఆదుకుంటూ లేరు, నిన్నవా తీసుకపోయి నాలుగు లేబట్టి ఇద్దరు తోలే చెల్లు మంచి. నిన్న సాయంత్రమే, మొన్న సాయంత్రం లేదు, సాబు చేస్తే లేరు, మనుషులు పోతాను సాబు చేయమని అన్న. నీళ్ళు వచ్చి నల్లాల నీళ్ళల్లో చూస్తున్నాయి పైపులల్లో, బాగా గందరగోళం అవుతుంది, విన్నావా ఇబ్బంది అవుతుంది, మంచులు దొరకాలని దొరకలేవు. పదిగిపోతే మొన్న చేసుకున్నారు వాళ్ళు, చేసుకుంటే ఇంకా కుదరలేదు. కలర్ నీళ్ళు సంగ వెళ్తాను శాంపేట మండలం వల్ల డ్రైనేజ్ వల్ల నీళ్ళు నీళ్ళు బాగా వస్తున్నాయి. ఆ మంచి నీళ్ళల్లో కలిసి కలర్లో వచ్చి నల్లాలల్లో కలిసారు, వస్తే నీళ్ళు తాగుతుంటే మాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది, సంఘం నీళ్ళు తా కలర్ నీళ్ళు వస్తాయి, నేను ఎవరు పట్టించుకుంటూ లేదు అని చూపెట్టాలా.